గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్కిన్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎలాంటి ట్రీట్మెంట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి, బ్యూటీ కోర్సెస్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలియచేయడానికి మనతో పాటు అనూస్ డైరెక్టర్ అనురాధ మ్యామ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అమ్మా. మ్యామ్, చాలామంది కంటే ఉన్న కలర్ని ఇంకా బెటర్గా చేసుకోవాలి అనుకుంటారు, లైక్ డార్క్ ఉన్న వాళ్ళు కొంచెం డస్కీ, డస్కీ ఉన్న వాళ్ళు వీట్, ఇలా. సో నిజంగా అది పాసిబుల్ అవుతుందా? ఒకవేళ అయితే అసలు ఎన్ని సిట్టింగ్స్, మళ్ళీ చేసిన తర్వాత అసలు ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం? డెఫినెట్గా అవుతుందమ్మా. అయితే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంటే చాలా డార్క్ ఉన్న వాళ్ళు ఫెయిర్గా అయిపోతారనేది చాలా అన్రియలిస్టిక్. అలాంటి సర్వీసెస్ ఏమీ మనకి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా లేవు. అయితే ట్యాన్ తగ్గించుకొని చక్కగా స్కిన్ గ్లోగా, కాంప్లెక్షన్ ఒక షేడ్, ఒక 2-3 షేడ్స్ పెంచుకొని అట్రాక్టివ్గా కనిపించేటట్టుగా చేసుకోవచ్చు, దాన్నే కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఇలా కాకుండా ఎవరైనా కంప్లీట్గా డార్క్ ఉన్న వాళ్ళు ఫెయిర్ అయిపోతాయని ప్రామిస్ చేస్తే అదంతా ఫాల్స్ ప్రామిస్, దెర్ ఇస్ నో సచ్ ప్రోగ్రామ్స్. అయితే ఇవ్వడంలో చాలా ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కి. అవేంటంటే మనకి చూసుకుంటే అడ్వాన్స్ పీల్స్, ఇవి కొన్ని మెలనిన్ సర్ఫెసెన్స్ తగ్గిస్తూ మనకి డెడ్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ స్మూత్గా మనకి హెల్దీగా అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా లేజర్ ట్రీట్మెంట్స్, ఫోటోఫేషియల్స్ అంటాము, ఇది కూడా స్కిన్లో మెలనిన్ లోడ్ను తగ్గించి లోపల కొలాజన్ లెవెల్ను పెంచి ఎలాసిటీ పెంచుతాయి స్కిన్లో. ఇవి కాకుండా డీప్ స్కిన్ థెరపీస్ అని, ఇది ఇదేంటంటే మామూలుగా ఇందులో కొన్ని మెడికల్ డివైస్తో మనకి స్కిన్లోకి యాంటీఆక్సిడెంట్స్, అలాగే మెలనిన్ సర్ఫెసెన్స్, హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ని పెనిట్రేట్ చేయడం వలన ఇది డెర్మిస్ నుంచి వర్క్ చేసి స్కిన్లో మంచి మార్పులు తీసుకొస్తుంది. ఇది కాకుండా గ్లూటోథియాన్ ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా కూడా సప్లిమెంట్స్ ఫామ్లో ఇవ్వడము. ఎక్స్టర్నల్గా అయితే మనకి మైక్రో నీడ్లింగ్తో, ఎక్స్టర్నల్గా గ్లూటోథియాన్ అప్లై చేసి మైక్రో నీడ్లింగ్తో అది పెనిట్రేట్ అయ్యేట్ చేయడము, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్న బెస్ట్ సర్వీసెస్. మీరు ఇండియన్ మార్కెట్లో తీసుకున్నా, ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకున్నా, ఇంకా కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కు జనరల్గా అవైలబుల్ ఉన్న అడ్వాన్స్ సర్వీసెస్ అన్నీ ఇవే. సో ఇవి అనూస్లో కూడా అన్ని రకాల అడ్వాన్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అంటే స్కిన్ సెన్సిటివ్ అయ్యి డ్యామేజ్ అవ్వకుండా ఎంతవరకు ప్రాపర్గా సేఫ్గా ఇవ్వచ్చో అలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే మ్యామ్, ఫిల్లర్స్ అంటారు కదా, సో ఫిల్లర్స్ ఎవరికి చేస్తారు అండ్ ఏ బాడీలో ఏ పార్ట్స్కి ఫిల్లర్స్ యూజ్ చేయొచ్చు, దానివల్ల అసలు ఎలాంటి యూజ్ మ్యామ్? అసలు ఇది ఫిల్లర్స్ అనేది మనకు మామూలుగా హెల్రానిక్స్ యాసిడ్ అనేది మనకు న్యాచురల్గా స్కిన్లో ఉండే ఫ్లూయిడ్ ఇది. సో దాన్ని బేస్ చేసుకొని ఫిల్లర్స్ని కూడా తయారు చేస్తారు. సో ఈ హెల్రానిక్ సీరం ఏంటంటే మనకి కొన్ని ఎక్కడెక్కడైతే మనకి రింగిల్స్ అంటే ఫేస్ అప్పర్ పార్ట్ ఫోర్ హెడ్కి వచ్చేసరికి బొటాక్స్ ఇస్తాము, ఈ లోవర్ పార్ట్ అంతా కూడా ఎక్కువగా ఫిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఇది డెర్మటాలజికల్ ప్రొసీజర్ ఇది. సో మనకి ఎనసోఫోబియల్ ఈ ఫుడ్ లైన్స్, అదర్ లైన్స్, లేదా స్కిన్ జారిపోయినట్టున్న కొన్నిసార్లు కొన్ని ఫీచర్స్ కరెక్షన్కి అవసరం ఉన్నా కూడా వాడుతూ ఉంటారు ఈ ఫిల్లర్స్. సో ఇది నార్మల్గా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు. లంచ్ టైం ప్రొసీజరే మామూలుగా, అబ్రాడ్లో అక్కడ అయితే చాలా కామన్గా తీసుకుంటారు. ఈవెన్ మనకి ఇండియాలో కూడా బాంబే, ఢిల్లీ లాంటి సిటీస్లో అయితే చాలా కామన్గా అంటే ఇమీడియట్గా చేంజ్ కావాలి, మనకి రింకిల్స్ ఫిల్ అయిపోవాలి అనుకుంటే జస్ట్ లంచ్ టైం ప్రొసీజర్ అంటాం దీన్ని. సో చాలా ఫాస్ట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది, సేఫ్ ప్రొసీజర్ కూడా. మన స్కిన్లో ఉండే ఇదే మనకి హల్రానిక్ సీరం, అమైనో యాసిడ్స్ ఇవే కాబట్టి మనం ఇంజెక్ట్ చేస్తే చాలా సేఫ్ ప్రొసీజర్. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి శ్రీదేవి, మీ డౌట్ ఏంటి? డాక్టర్తో మాట్లాడాలి. మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అమ్మా. మేము బ్రైట్ కలర్ లో ఉన్నామండి. ఓకే అండి. కొంచెం కలర్ కావాలి, ఏం చేసుకోవాలి? మీకు అంటే మామూలుగా ఇంట్లో అయితే ఎల్ఎన్డబ్ల్యూ మాస్క్ అని మార్కెట్లో అందుబాటులో ఉందమ్మా. ఇది మీ స్కిన్ రిక్వైర్మెంట్ బట్టి, ఇది అలోవెరా జ్యూస్ కానీ మీరు ఈ రోజు వాటర్లో కానీ, లేదా ఇవి రెండు లేకపోతే మిల్క్లో కానీ కలిపి రోజు అప్లై చేసుకోండి. ఇది రోజు ఒకసారి అప్లై చేసుకోండి. మీకు ఒక 1 మంత్ అంటే ఒక 2-3 డేస్ వాడగానే ఒక లైట్గా మీకు షేడ్ డిఫరెన్స్ తెలుస్తుంది. కంటిన్యూస్గా వాడినట్టయితే మార్పు కనిపిస్తుంది. అయితే మీకు డిఫరెన్స్ బాగా కావాలనుకుంటే దీనికి మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మా దగ్గరగా ఉన్న మా సెంటర్కి వచ్చినట్టయితే మిగతా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఓకే మ్యామ్, థ్రెడ్ లిఫ్ట్ అంటారు కదా, సో థ్రెడ్ లిఫ్ట్ అంటే ఏంటి అండ్ దానివల్ల ఎలాంటి యూజెస్ అండ్ ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఈ థ్రెడ్ లిఫ్ట్ అనేది మామూలుగా మనకి స్కిన్కి అప్లిఫ్ట్ చేయడానికి, అంటే మనకి మజిల్స్ ఏదైతే సాగినెస్ ఉందో అది మనకి ఫర్మ్నెస్ తేవడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా కొలాజన్ ప్రొడక్షన్ కూడా పెంచుతుంది స్కిన్లో. మనకి జనరల్గా ఏంటంటే
లేజర్ ఫోటో ఫేషియల్స్ కానీ లేజర్ రెజ్యునేషన్ కానీ ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అని, ఇది కూడా లోపల స్కిన్ వార్మ్త్ ప్రొడ్యూస్ చేసి కొలాజన్ ఎక్కువగా పెంచి ఎలాసిటీ పెంచుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్ సర్వీసెస్ అన్నిటితో పాటు నాన్ సర్జికల్ ఫేస్ అప్ లిఫ్టింగ్ అని, ఇది కూడా ఏంటంటే మజిల్ని స్ట్రెంథనింగ్కి ఉపయోగపడుతుంది. ఇవన్నీ న్యాచురల్గా స్కిన్లో చేసే చేంజెస్. ఈ బొటాక్స్, ఫిల్లర్స్, రెడ్ లిఫ్ లాంటివి మనకు ఫాస్ట్గా ఇన్స్టాంట్గా కావాలి గెస్ట్కి చేంజెస్ అనుకుంటే, సో బొటాక్స్ ఫిల్లర్స్తో పాటు థ్రెడ్ లిఫ్ట్ కూడా చేస్తే ఏంటంటే లోపల థ్రెడ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు అవి లోపల మెల్ట్ అయిపోతాయి, అవి మళ్ళీ తీయాల్సిన అవసరం ఉంటుంది, లోపల కొల్లాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫోమ్నెస్ కూడా వస్తుంది అన్నమాట. సో మనకు ఫిల్లర్స్తో బొటాక్స్తో కాకుండా ఇది కూడా చేసినట్టయితే కాంబినేషన్లో ఫోమ్నెస్ కూడా వస్తుంది స్కిన్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్గా ఇన్స్టాంట్గా రిజల్ట్స్ని ఇచ్చే ప్రొసీజర్స్. ఓకే మ్యామ్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ చాలా మందిలో ఉంటుంది కదా మ్యామ్, సో హెయిర్ ఫాల్కి జస్ట్ షాంపూ అండ్ ఆయిల్ చేంజ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే స్పెషల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏ స్టేజ్లో తీసుకోవాలి? షాంపూ అనేది మనకి హెయిర్ ఫాల్కి అంటే హెయిర్కు న్యూట్రియన్స్ అందించే ఒక ప్రొసీజర్ అంతే, దాంతో కంప్లీట్గా హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది అనేది ఒక మిత్ అది. సో మనకి హెయిర్ ఫాల్ కంప్లీట్గా అంటే మనకి స్టాప్ అవ్వాలికి ఇంట్లో కేర్, అసలు ట్రీట్మెంట్ ఏమీ లేకుండా ఇంట్లో కేర్ అంటే ఫస్ట్ థింగ్, రెగ్యులర్గా ఆయిలీ స్కాల్ప్ ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేయొద్దు, జస్ట్ ఊరికి కోంబ్ ఒకటి రెగ్యులర్గా చేసుకోవాలి, పొద్దున 5 మినిట్స్, సాయంత్రం 5 మినిట్స్. దీంతో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు షాంపూ కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. అలాగే ఈవెన్ హెయిర్ కేర్ అనే ప్రోడక్ట్ ఉంది, ఇది కూడా న్యాచురల్, 100% న్యాచురల్. ఇందులో అన్ని హెయిర్కు పోషన్ ఇచ్చే ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఇది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో టీ డికాషన్ అంటే గ్రీన్ టీ మంచిది, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. సో గ్రీన్ టీ, పెరుగు, నిమ్మకాయ, ఎగ్ వైట్ లాంటివి మిక్స్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఎగ్ బాయిల్ చేయొచ్చు. సో ఇది రెగ్యులర్గా మాస్క్ లాగా అప్లై చేసుకోవడము, హెయిర్కి జనరల్గా కోమ్ చేసుకొని ఆ తర్వాత షాంపూ చేసుకోవడము, ఇలాంటి కేర్ మామూలుగా ట్రైకో కేర్ షాంపూ లాంటిది యూస్ చేయడము చేస్తే అది జనరల్ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వచ్చు కొంతవరకు పోషన్తో. కానీ జనరల్గా హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల, అది స్ట్రెస్ అవ్వచ్చు, హెల్త్ కన్సర్న్స్ అవ్వచ్చు, న్యూట్రియన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, చాలా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. అవి ఏవి అడ్రస్ చేయకుండా మనం షాంపూ వాడితే టెంపరీగా కొంచెం బెటర్ ఫీల్ ఉంటుంది, కానీ కంప్లీట్గా ప్రాబ్లం అడ్రస్ అవ్వదు. సో ఇవన్నీ చేస్తూ అనూస్లో ఏంటంటే మేము ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని, కంప్లీట్గా స్కాల్ప్ ఎక్స్ఫోలియేట్ చేయడము డెడ్ సెల్స్ని, అంటే మనకు ఫేషియల్లో స్కిన్ ఎలా చేస్తామో అలా డెడ్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాము, స్కాల్ప్ని హైడ్రేట్ చేస్తాము, న్యూట్రియన్స్ సప్లై పెంచుతాము, రూట్కి రూట్ని స్టిమ్యులేట్ చేస్తాము, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేటు. ఇవన్నీ చేసినప్పుడు మన ఫేస్ కదా ఫేషియల్తో ఎలా హెల్దీగా గ్లోగా వస్తుందో స్కాల్ప్ కూడా అలాగే హెల్దీగా అవుతుంది. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేటట్టుగా యాక్టివ్ ఇంగ్రీడియంట్ పెనట్రేట్ చేస్తాము, ఒక 3-4 సిట్టింగ్స్లోనే కంప్లీట్గా హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది. సో ట్రీట్మెంట్ తీసుకుంటే అయినట్టుగా అన్ని మనం ఎక్స్టర్నల్గా వాడినప్పుడు కొంతవరకు హెల్ప్ అవుతుంది, కానీ కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి దీపు, మీ క్వశ్చన్ ఏంటి? అంటే బాడీతో మీ వాయిస్ క్లియర్గా లేదు, మళ్ళీ చెప్పరా? అన్వాంటెడ్ హెయిర్. అన్వాంటెడ్ హెయిర్, ఓకే ఓకే. సో అన్వాంటెడ్ హెయిర్ మీకు మామూలుగా మార్కెట్లో ఓన్లీ లేజర్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా. ఈ లేజర్స్తో థిక్ కోర్ స్ట్రాంగ్ హెయిరే తగ్గుతుంది మీకు. అలా థిక్ కోర్ స్ట్రాంగ్ హెయిర్ కంప్లీట్గా ఓన్లీ మెన్లో ఉంటుంది చాలా మట్టుకు. విమెన్లోకి వచ్చేసరికి మనకు కొంచెం థిక్ హెయిర్ ఒక 10-20-30-40% ఉండొచ్చు మ్యాక్స్. మీరు ఓన్లీ లేజర్ తీసుకుంటే అంతవరకే తగ్గుతుంది, మిగతా రెగ్యులర్గా షేవ్ చేస్తూ ఇస్తాము లేజర్. సో రెగ్యులర్గా షేవ్ చేస్తూ లేజర్ ఇచ్చినప్పుడు థిక్ హెయిర్ తగ్గి ఆ థిన్ ఫైన్ హెయిర్ కూడా లాంగ్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. సో మీకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు, కంప్లీట్గా సర్వీస్ తీసుకున్న సాటిస్ఫాక్షన్. అలా ఇస్తూ పోతూ ఉంటే సమస్య అలాగే ఉంటుంది తప్ప మీకేమీ సాల్వ్ అవ్వదు. సో అనూస్లో ఇచ్చేది ఏంటంటే ఇనిషియల్గా థిక్ హెయిర్కు లేజర్ ఉపయోగించి ఆ మిగిలిపోయిన 40-60% ఏదైతే ఫైన్ లాంగ్ హెయిర్ ఉంటుందో దానికి ఐపీ ప్రోప్తో కంప్లీట్గా తగ్గించడం జరుగుతుంది. సో ఎలక్ట్రాలసిస్ కూడా అవైలబుల్ ఉంది, ఎలక్ట్రాలసిస్ కూడా సేమ్ ఓన్లీ థిక్ హెయిరే తగ్గించగలుగుతుంది. వేరేజ్ ఐబీ ప్రోప్తో ఫైన్ హెయిర్ లేజర్తో మిగిలిపోయిన ఈవెన్ మనకి కంటికి కనిపించని హెయిర్ మైగ్రిఫైయింగ్ లెన్స్లో చూసి కూడా తీసేయడం సాధ్యమవుతుంది. సో ఈ రెండు కాంబినేషన్స్తో మీకు కంప్లీట్గా మీకు అది అప్పర్ లిప్ మీద ఉన్నా, ఫేషియల్ హెయిర్ అయినా, ఈవెన్ అండర్ ఆర్మ్స్ అయినా, చెస్ట్ పైన ఎనీ ఏరియాలో ఉన్నా కూడా కంప్లీట్గా 100% రిమూవ్ చేయొచ్చు. దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పడతాయి, ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకసారి రండి. కౌన్సిలింగ్ ఫీజు ఏమీ ఉండదు కాబట్టి ఒకసారి వచ్చి కనుక్కొని వెళ్ళండి. ఓకే, కాల్. హలో, హలో, నమస్తే మేడం. చెప్పండి. మేము ధర్మవరం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి.
హలో చెప్పండి అమ్మా. నమస్తే అండి, నా పేరు హేమావతి అండి. హేమావతి గారు చెప్పండి. లేదు, పాపకు హెయిర్ ఫాల్ చాలా ఉన్నింది మేడం. ఓకే, వస్తుంది. తనకి మొన్న ఆనూ సువి బ్లాక్ కండిషనర్ పెట్టినారు. ఓకే, తను బాగా హెయిర్ ఫాల్ తగ్గింది. ఎన్ని మంత్స్ ఒకసారి పెట్టాలండి? ఏజ్ ఎంత అమ్మా పాపకి? పాపకు 16 మేడం. 15. సో హెయిర్ ఫాల్ కి మీరు నాకు ఏది పెట్టారో తెలియదు. మా దగ్గర ఇది మీకు పాపకు పెట్టాల్సింది, హెయిర్ కేర్ అంటాము, ఇది వాడండి. మీకు ఇది పెడితే కూడా తగ్గుతుంది, కానీ ఇది అవసరం లేదు. ఇది కలర్ కూడా ఇస్తుంది. సో పాప యంగ్ ఏజ్ కాబట్టి పాపకు కలర్ అవసరం లేదు. సో ఇది పెట్టినట్టయినా కూడా టెన్షన్ ఏం లేదు, రిజల్ట్స్ ఉంటుంది దీంతో కూడా. కానీ దానికంటే దీంతో ఇంకా బెటర్ ఉంటుంది. కలర్ అవసరం లేదు కాబట్టి కలర్ రాకుండా ఇందులో ఎక్కువ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఈ హెయిర్ కేర్ని మామూలుగా పెరుగు, ఎగ్ వైట్, నిమ్మకాయ టీ డికాషన్, కానీ వీలైతే గ్రీన్ టీ డికాషన్ ఇంకా బెటర్. సో దాంట్లో కలిపి అప్లై చేసి పాపకి, అంటే మామూలుగా ఆయిల్ మసాజ్ చేయొచ్చు స్కాల్ప్కి, చక్కగా మసాజ్ చేసి కొంతసేపు రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యాక అప్పుడు ఇది అప్లై చేసి క్యాప్ వేసేసి ఒక అరగంట నుంచి 45 నిమిషాలు కానీ గంట మీ వీలుని బట్టి వదిలేసి తర్వాత చక్కగా మ్యాక్సిమం వాటర్తో వాష్ చేసేసి షాంపూ యూస్ చేయొచ్చు, కండిషనర్ కూడా యూస్ చేసేసి ప్రోడక్ట్ హెయిర్లో లేకుండా కడిగేసేసుకోవాలి కంప్లీట్గా. సో మీ హెయిర్ మంచి హెల్దీ హెయిర్ వస్తుంది. ఇది రెగ్యులర్గా వాడుకుంటే చాలు మీ పాప ఏజ్కి. అండ్ రెగ్యులర్గా కోంబ్ కూడా పెంచండి. పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు బాగా కోంబ్ చేయండి. ఇవి రెండు జాగ్రత్తలు తీసుకుంటే మీ పాప హెయిర్ ఫాల్ మ్యాక్సిమం కంట్రోల్ అవ్వచ్చు. అయితే దీంతోపాటు హిమోగ్లోబిన్ ఏమైనా లో ఉందా చూసుకోండి, మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వండి, పాపకు నిద్ర సరిపోయేట్టు చూసుకోండి. దాంతో మీకు ఇంక వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరే మళ్ళీ కాల్ చేసి చెప్తారు బాగా కంట్రోల్ అయింది, చక్కగా నార్మల్గా ఉంది ఇప్పుడు అని. ఓకే మ్యామ్, ఒక ఏవి చూసి కంటిన్యూ చేద్దాం. అనూస్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. కెమికల్ హెడేక్ వాడితే ఇలాగే అవుతుంది, జుట్టు రాలిపోతుంది, ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. మరి జుట్టు నల్లగా కావాలంటే ఎలా? బ్లాక్ ఎక్స్పర్ట్ తో, బ్లాక్ ఎక్స్పర్ట్ 100% నేచురల్ ట్విన్ ప్యాక్ సిస్టమ్ తో సాధ్యం. ఎలాంటి హాని లేదు, జుట్టు రాలిపోదు. బ్లాక్ ఎక్స్పర్ట్, సహజమైన నల్లని జుట్టు కోసం. అందాక కనిపించాలని ఎవరికి ఉండదో చెప్పండి. హైట్ కి తగ్గ వెయిట్, హెల్దీ హెయిర్, గ్లోయింగ్ స్కిన్, ఇవన్నీ ఉన్నప్పుడే కదా గుండె నిండా ఆత్మవిశ్వాసం, ముఖం నిండా సంతోషం కనిపిస్తాయి. మరి నేను మిస్ ప్లానెట్ అవ్వాలి అంటే ఎలా? వెయిట్ మేనేజ్మెంట్, హెల్దీ హెయిర్, స్కిన్ కరెక్షన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? సో ఐ వాజ్ కన్ఫ్యూజ్. అట్ దాట్ టైమ్ నా ఫ్రెండ్ నాకు అనూస్ వారి కంప్లీట్ మేకోవర్ ప్యాకేజ్ గురించి చెప్పింది. థ్యాంక్ గాడ్, వెంటనే అనూస్ ని విజిట్ చేశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఐ సా ద రిజల్ట్ అండ్ చేంజ్ ఇన్ మీ. అనూస్ కంప్లీట్ మేకోవర్ ప్యాకేజ్ నా లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. అండ్ ఫైనలీ ఐ వన్ మిస్ ప్లానెట్ ఐడ్. థ్యాంక్ యూ అనూస్. ఇదిగో అనూస్ హెన్నా, 100% సహజ సిద్ధమైన కలరింగ్ ఏజెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కూడా మీకిస్తుంది నిగనిగలాడే అందమైన జుట్టును. ఇకపై కెమికల్ డైస్ కి చెప్పండి బాయ్ బాయ్. అనూస్ హెన్నా, 100% శుద్ధమైన హెన్నా పౌడర్, హెయిర్ కలరింగ్ నో వరీస్, ఉందిగా అనూస్. నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ని. నేను చాలా చిన్న స్థాయి నుండి బిజినెస్ డెవలప్ చేస్తూ వచ్చాను. బిజినెస్ లో తిరుగులేని స్థానానికి వచ్చాక నాకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. కారణం హెవీ వెయిట్, హెయిర్ లాస్, ముఖం పైన బ్లాక్ హెడ్స్. బిజినెస్ డెవలప్ చేసే క్రమంలో నన్ను నేను ఎంతగా నిర్లక్ష్యం చేసుకున్నానో తెలుసుకొని చాలా బాధపడిపోయేవాడిని. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళలేకపోయేవాడిని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఒక్కో ప్రాబ్లమ్కి ఒక్కో చోటుకి వెళ్ళాలని నాకు తెలుసు. అది నా వల్ల కాదు, మరెలా ఆలోచించాను, అనూస్ గురించి తెలుసుకున్నాను. అనూస్ కంప్లీట్ నేచురల్ మేకోవర్ ప్యాకేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. 6 నెలల్లోనే నేను పూర్తిగా మారిపోయాను. స్కిన్, హెయిర్, వెయిట్ ఇప్పుడు పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోయాను. ఎంతలా అంటే నన్ను నేను నమ్మలేనంతగా. అనూస్ డాక్టర్స్, న్యూట్రిషన్ సమక్షంలో అనూస్ సిస్టర్స్ టోటల్ ఇన్వాల్వ్మెంట్తో ఇది సాధించాను. థ్యాంక్ యూ అనూస్ అండ్ అనూస్ సిస్టర్స్. ఒక కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మాధురి, మీ క్వశ్చన్ ఏంటి? నమస్తే అండి, నా పేరు మాధురి అండి. చెప్పండి. నమస్తే మాధురి, చెప్పండి అమ్మా. మా అమ్మాయికి 17 ఇయర్స్ అండి, ఇంకా సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఓకే అమ్మా. తనకి హెయిర్ ఫాల్ బాగా ఉంది, జుట్టు మొత్తం ఊడిపోతుందండి, కుచ్చులు కుచ్చులు కింద ఈ మధ్య బాగా పలచబడిపోయింది. ఓకే, సో మీకు అంటే ఇది
న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏమైనా ఉండొచ్చమ్మా? ఒకసారి హిమోగ్లోబిన్ ఒకటి చెక్ చేయించుకోండి. B12, D3 లాంటిది ఉండొచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, అదర్ హెల్త్ కన్సర్న్స్ అవ్వచ్చు. సో మీరు వెంటనే తీసుకురండి, మీకు దగ్గరగా ఉన్న మా అను సెంటర్కి తీసుకురండి. అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ పెడతాము. అలాగే ఇనిషియల్గా ఒక జస్ట్ 3-4 ట్రీట్మెంట్స్లో ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత రిక్వైర్మెంట్ బట్టి బాగా థిన్ అయిపోయింది అనుకుంటే రీగ్రోత్ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. సో ఒకసారి పాపను తీసుకొని రండి మా దగ్గరికి. ఓకే మ్యామ్, వార్డ్స్ చాలా మందికి అంటే ఒకటి వస్తే స్ప్రెడ్ అవుతుంది కదా మొత్తం ఫేస్ పైన, నెక్ పైన. సో అసలు వార్డ్స్ ఎందుకు వస్తాయి? అండ్ ఒకసారి మీరు ట్రీట్మెంట్ చేసి తీస్తే మళ్ళీ సేమ్ అక్కడ రియక్కర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే రియక్కర్ కంపల్సరీగా రియక్కర్ ఏమి అవ్వదు, కానీ ఎప్పుడైనా ఒకసారి కొన్ని చోట్ల రావచ్చు రేరుగా. తీసిన చోటు అసలు ఏమీ తెలియకుండా నీట్గా తీయొచ్చు. అంటే మామూలుగా అయితే కొంచెం లైట్గా 10-20% బయట చేసే ప్రొసీజర్స్తో కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. వేరేస్ అనూస్లో ఇచ్చేది ఏంటంటే కాస్మోమెడికల్ ఎక్విప్మెంట్తో చాలా క్లియర్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వగానే వెంటనే పోదు వాడ పులిపిరి. ఒక 10-15 రోజుల లోపల, 10-12 డేస్ లోపల అది కంప్లీట్గా స్కిన్ హీల్ అవ్వగానే పైది రాలిపోతుంది. అసలు ఎక్కడ నుంచి రిమూవ్ చేసామో కూడా తెలియనంత స్కిన్ నీట్గా వచ్చేస్తుంది. అండ్ రియక్కర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే రియక్కర్ అవ్వచ్చు, ఇది వైరస్ కాబట్టి మనం తీసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి కంప్లీట్. సో ఎప్పుడు అంటే మళ్ళీ కొద్దిగా ఎప్పుడైనా వచ్చినా కూడా కొన్ని, అంటే మనం 100 తీపించుకుంటే మళ్ళీ ఒక 5-10 వచ్చినా కూడా ఒక 5 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత వచ్చినా అయితే 4-5 మళ్ళీ తీయించేసుకుంటే ఇంకా అది రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అదే మనం అలాగే వదిలేసినట్టయితే అది ఇంకా పెరుగుతుంది, మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒకరి నుంచి ఇంకొకరికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు అంటే మనం ఏవీలో చూసాం కదా కంప్లీట్ మేక్ ఓవర్ అని, సో అది అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారా? అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఎవరికైనా ఓకేనా అది? ఎవరికైనా చేయొచ్చు, మెన్కి విమెన్కి. అంటే కంప్లీట్గా చేంజ్ కోరుకునే వాళ్ళకి, సో ఓవరాల్గా ప్రాపర్గా అంటే మంచి ఫిగర్తో పాటు ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళకి, చక్కటి స్కిన్, హెల్దీ హెయిర్ కావాలి, హెల్దీ హెయిర్తో పాటు హెల్దీ లుక్ అంటే గ్రూమింగ్ లుక్ కూడా కావాలి. ఇప్పుడు మనకి మామూలుగా మేక్ ఓవర్ అనగానే టెంపరరీగా మేకప్ హెయిర్ అది వాష్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోగానే మళ్ళీ మనం మనలానే ఉండిపోతాం. వేరేజ్ అలా కాకుండా మనం ఏ మేకప్ లేకుండా హెయిర్ డూ లేకుండా కూడా చక్కగా మన న్యాచురల్ హెయిర్ స్కిన్తో మన మంచి ఫిజిక్తో అందంగా న్యాచురల్గానే ఏవి లేకుండా కూడా ప్రజెంటబుల్గా అందంగా కనిపించేట్టు చేసేదే పర్మనెంట్ మేక్ ఓవర్. సో దీంట్లో అన్ని సర్వీసెస్ వస్తాయి, మేము ఇచ్చే సెలూన్ సర్వీసెస్, అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్, ఈవెన్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్, అది స్కిన్, ఓవరాల్ వెయిట్, ఫిగర్ కరెక్షన్, హెయిర్ అన్ని చేస్తాం దీంట్లో. ఓకే మ్యామ్, ఇప్పుడు హ్యాండ్స్కి లెగ్స్కి యూజువల్లీ అందరూ ఎవ్రీ మంత్ వ్యాక్స్ చేయించుకుంటారు కదా, సో అది పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో అది కాకుండా నెక్స్ట్ దేనికైనా వెళ్ళొచ్చు పర్మనెంట్గా? అంటే నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంది మ్యామ్? మామూలుగా లేజర్ ఆప్షన్ ఉంది, అది డయోడ్ కానీ ఇండియా గ్లాస్ కానీ తీసుకోవచ్చు. అయితే డయోడ్తో థిక్ హెయిర్ అంతా పోతుంది. సో గెస్ట్ని బట్టి, అంటే బడ్జెట్ తక్కువ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇక్కడ తక్కువ టైం ఉంటాము, ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ సరిపోతాయి, ఆర్ బడ్జెట్ ఇంతే ఉంది అనుకున్నప్పుడు ఓన్లీ డయోడ్ ఇచ్చి థిక్ హెయిర్ అంతా తగ్గిస్తాము. ఫైన్ హెయిర్ ఉన్నా పర్వాలేదంటే అది డయోడ్ అడ్వైస్ చేస్తాం. అలా కాదు కంప్లీట్గా నీట్గా అయిపోవాలి స్కిన్ అంటే కాంబినేషన్, ఫస్ట్ డయోడ్ ఇచ్చి మ్యాక్సిమం రెస్పాండ్ అయ్యేంత పట్టుకు డయోడ్ ఇచ్చి మిగిలిపోయిన ఫైన్ హెయిర్ అవి ప్రొఫెసర్ రిమూవ్ చేస్తాం, డిపెండ్స్ అన్నమాట. సో కంప్లీట్గా తగ్గించవచ్చు హ్యాండ్స్ లెగ్సే కాదు, ఈవెన్ అండర్ ఆర్మ్స్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ కానీ, చాలామందికి చెస్ట్ పైన, ఈవెన్ మెన్కి ఉమెన్కి కూడా కామన్గా ఉంటుంది. సో థైస్ పైన అలా ఎక్కడ కూడా ఉన్నా కూడా తగ్గించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఇది విమెన్ సర్వీసే అనుకుంటారు, మెన్ కూడా చాలా బుషీగా కొంతమందికి హార్మోనల్ దీని వల్ల చాలా టూ మచ్గా ఉంటుంది, చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈవెన్ అండర్ ఆర్మ్స్ హెయిర్ పైన కూడా పెద్ద హెయిర్ ఇట్లా చుట్టుకుపోయి పెరుగుతుంది, కంప్లీట్గా తగ్గించుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ చెస్ట్ పైన ఉండే బుషీ హెయిర్ అదంతా కూడా మెన్ కూడా చెవుల పైన కామన్గా తీసుకుంటూ ఉంటారు ఎక్సెస్ హెయిర్. సో ఇది అందరికీ ఉపయోగపడే సర్వీస్. ఓకే కాల్, హలో. హలో, చెప్పండి శివాని, మీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ వచ్చేసి హెయిర్ ఫాల్ చాలా అవుతుందండి, నాకు 22 ఇయర్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ హెవీగా ఉంది. సో శివాని, ఈ మధ్య హిమోగ్లోబిన్ లాంటివి చెక్ చేయించుకున్నారమ్మా? చేయించుకున్నానండి. నార్మల్గానే ఉందా? అన్నీ నార్మల్గా ఉన్నాయి, లాస్ట్ 1 ఇయర్ నుంచి హెయిర్ చాలా ఫాల్ అవుతుంది. ఓకే, సో శివాని ఒకసారి రండమ్మా. దట్ కుడ్ బి అంటే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, అదర్ రీజన్స్ ఏమన్నా మీరు ప్రోటీన్ తక్కువగా తీసుకోవడము, స్ట్రెస్, ఇంకా ఇతర రీజన్స్ కూడా ఉండొచ్చు. మీరు ఒకసారి వస్తే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి జస్ట్ 3-4 ట్రీట్మెంట్స్ సరిపోతాయి.
ఈ మీకు వాల్యూమ్ బాగా తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ కంటిన్యూ చేస్తాము. అలా తగ్గిపోలేదు, బాగానే ఉంది వాల్యూమ్ అనుకుంటే జస్ట్ 3-4 ట్రీట్మెంట్స్ మేము ఇచ్చే హోమ్ కేర్ అది సరిపోతుంది. పెద్ద బడ్జెట్ కూడా అవ్వదు ఇది. సో ఒకసారి మా దగ్గర ఉన్న సెంటర్కి వాకిన్ అవ్వండి. ఓకే మ్యామ్, రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో ఎంత నీట్గా మెయింటైన్ చేసినా డాండ్రఫ్ వస్తుంది అండ్ హెయిర్ ప్రాపర్గా ఉండదు అండ్ స్కిన్ కూడా. సో ఇలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? ఫస్ట్ థింగ్ అమ్మ, రెయినీ సీజన్లో మనం వర్షంలో తడిచినప్పుడు మళ్ళీ స్కిన్ హెయిర్ తరోగా వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ మీద రెయినీ వాటర్ పడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. స్టేట్ థెరపీ చేసినప్పుడు 48 అవర్స్ వరకు అసలు మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు రెయిన్కి. జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే హెయిర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది ఒక్కసారి ఎక్స్పోజ్ అయినా కూడా. సో వాష్ చేసుకో. ఇంకొకటి, రెగ్యులర్గా నార్మల్గా మనం రెయినీ సీజన్లో కూడా ఈ మామూలు హెయిర్ కేర్ లాంటివి, హెన్నా లాంటివి రెగ్యులర్గా వాడచ్చు. అలాగే ట్రైకో కేర్ షాంపూ వాడుకోవచ్చు రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి. విండ్కి వెళ్ళినప్పుడు, స్కూటర్ మీద వెళ్ళినప్పుడు మామూలుగా స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడము అండ్ మంచి కండిషనర్, షాంపూ కండిషనర్ అనేది ప్రాపర్గా యూస్ చేయడము. చాలామంది రెయినీ సీజన్లో ఈవెన్ ఆయిల్ మసాజ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే రక్త ప్రసరణ పెరుగుతుంది, హెయిర్ కూడా హైడ్రేషన్ ఉంటుంది. సో ఇవి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే హెల్తీగా నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, కాల్. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ప్రభాకర్, మీ సమస్య ఏంటి? ప్రభాకర్ గారు, ఐబ్రోస్ కి మీకు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే మీకు మైక్రో బ్లేడింగ్ అని ఐబ్రోస్ అలా హెయిర్ డెవలప్ చేయడానికి లైన్స్ డ్రా చేస్తాము. ఇది కాకుండా ఈవెన్ హెయిర్స్ కూడా పెట్టొచ్చు. అయితే హెయిర్స్ పెడితే రెగ్యులర్గా రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి, అది మీకు ఇబ్బంది కాబట్టి లైన్స్ ఈ మైక్రో నీడ్లింగ్ లాంటిది లైన్స్ డ్రా చేయడం అనేది బెటర్ అది. సో మీరు ఒకసారి మా సెంటర్కి వచ్చినట్టయితే వివరాలన్నీ కూడా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి రండి మా సెంటర్కి. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది, ప్లస్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా మ్యామ్, సో బ్యూటీ కోర్సెస్ కూడా బాగా డిమాండ్ పెరిగింది. సో ఇలాంటి టైంలో 10th చదివిన వాళ్ళకి ఏ కోర్స్ అయితే బెటర్? ఇంటర్ అండ్ డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఏ కోర్సెస్ అయితే బెటర్ మ్యామ్? సో మామూలుగా ఇందులో బేసిక్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అని 2 మంత్స్ కోర్స్ ఉంది. అలాగే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అని 5 మంత్స్ కోర్స్ ఉంది. ఇది కాకుండా సెడెస్కో అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్, ఇది ఇయర్లీ 2x 6 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తాం. సో ఓన్లీ అడ్వాన్స్ చేసిన వాళ్ళు అండ్ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళే సెడెస్కో చేయడానికి అవుతుంది, బేసిక్ డిప్లొమాతో సెడెస్కో చేయలేరు. అలాగే పీజీ డిప్లొమా 1 ఇయర్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది, ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా సెడెస్కో చేయొచ్చు. అయితే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ను బట్టి, వాళ్ళు థియరీ ప్రాక్టీస్ అంటే వాళ్ళు రాయగలిగి చదవగలిగితే వీళ్ళ ఏ కోర్స్కైనా ఎలిజిబుల్. వాళ్ళు తరోగా థియరీలో ప్రాక్టికల్స్లో తరోగా గ్రాస్ప్ చేసి అండర్స్టాండ్ చేసుకోగలిగిన వాళ్ళు ఈవెన్ సెడెస్కో పీజీ కోర్స్ కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ కోర్సెస్ అన్నీ చేసిన తర్వాత సో వాట్ నెక్స్ట్ మ్యామ్? జాబ్ ప్లేస్మెంట్స్ మీరే ఇప్పిస్తారా, మీ దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే ఎవరికైనా రిఫర్ చేస్తూ ఉంటారు? 100% ప్లేస్మెంట్స్ అంటే ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ మేము అబ్జర్వ్ చేసుకుంటాము, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఇది కాక ఓన్గా పెట్టుకోవాలనుకున్నా కూడా మేము హెల్ప్ చేస్తాము. అండ్ ఈవెన్ వాళ్ళు అనూస్ బ్రాండ్తో సెలూన్స్ అవి ఓపెన్ చేసుకోవాలన్నా కూడా మేము సెటప్ చేసి లోన్ ఇప్పించి వాళ్ళకి బ్రాండ్ ప్రొవైడ్ చేసి ఇంకా తరువాత ట్రైన్ చేసి కూడా సెటప్ చేస్తాం, అలా కూడా పెడతాం. ఓకే మ్యామ్, ఇప్పుడు పిగ్మెంటేషన్, మెలస్మా లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటే ఇంకా చాలా బ్రైట్ అయిపోయిన తర్వాత, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అండ్ ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంప్లీట్గా పోతుందా, లేకపోతే ఇంకా కొంచెం లైట్నెస్ ఉంటుందా? పిగ్మెంటేషన్ కానీ మెలాస్మా వీటన్నిటిలో ఏంటంటే 100% మాయమవుతుందని చెప్పడానికి లేదు, ఇండివిజువల్ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్గా మెలనిన్ సెల్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి మెలనిన్ సెల్సే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి రేర్ కేసెస్లో. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 80% కేసెస్లో చాలా మట్టుకు తగ్గిపోతుంది, మొత్తంగా పోవచ్చు, చాలా మేబీ 80% దాకా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. సో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, లేటెస్ట్ లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి. వీటన్నిటితో పాటు అడ్వాన్స్ పీల్స్ అండ్ ఫోటోఫేషియల్స్ ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయి. సో డీప్ స్కిన్ థెరపీ ఇలాంటివి ఇవన్నీ కాంబినేషన్లో పెట్టినట్టయితే మాక్సిమం రిజల్ట్స్ ఇవ్వచ్చు వీటికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి. యూ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ బిసిక్స్ న్యూస్.